మిశ్రాని, వెల్కమ్ టు క్రంచ్ టీవీ. ఈ రోజు హెడ్లైన్స్ చూస్తున్నట్లయితే, తెలంగాణ ప్రభుత్వం 35,000 ఉద్యోగాలకు ఏర్పాట్లు, జిహెచ్ఎంసీ ఆఫీస్ ఎదుట పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన, మాజీ సీఎం జగన్ 28 ఆలయాల్లో పూజలు చేయాలని చెప్పేసి ట్వీట్ చేశారు, అంబటి రాంబాబు కూటమి ప్రభుత్వానికి ప్రశ్నిస్తున్నారు, ప్రముఖ యూట్యూబర్ హర్షసాయిపై కేసు, పరారీలో హర్షసాయి, గ్రేటర్ హైదరాబాద్ వర్షంతో అతలాకుతలం. ముందుగా తెలంగాణలో చూసుకున్నట్లయితే, 30 లక్షలకు పైగా నిరుద్యోగులు ఉన్నారని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఉద్యోగాల భర్తీని బలోపేతంగా చేద్దామని చెప్పేసి ఆచరణలో పెడతామని చెప్తున్నారు. 35,000 పోస్టులకు నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. 2-3 నెలల్లో 35,000 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏర్పాటు చేస్తామన్నారు. దీని మీద మా ప్రతినిధి రిషి మాట్లాడడానికి లైన్ లో ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. హలో శ్రావణి, ఇక చూసుకున్నట్టయితే తెలంగాణ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించే పోషణ ఉంది. అయితే 35,000 ఉద్యోగ నోటిఫికేషన్ కి కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది. అయితే తెలంగాణలో 35 లక్షలకు పైగా నిరుద్యోగులు ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఉద్యోగాల భర్తీని కూడా త్వరలోనే ఆమోదిస్తామని చెప్పేసి 35,000 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చాము. ఈ రెండు లేదా మూడు నెలలు మరో 35,000 ప్రభుత్వ ఉద్యోగులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి అన్నారు. ఇక ప్రైవేట్ హెల్త్ ఇండస్ట్రీ కూడా పేదలను పిలిచారు, వారికి అవసరం ఉందని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగింది శ్రావణి. ఓకే, రైట్. అయితే జిహెచ్ఎంసీ ఆఫీస్ ఎదుట ఎందుకు పారిశుద్ధ్య కార్మికులు ధర్నా చేస్తున్నారు, అంటే వాటి వాళ్ళ జీత భత్యాల సంగతి ఏంటి? ఇంకా గత ప్రభుత్వంలో తీసుకున్నట్టయితే, కేసీఆర్ గారి గవర్నమెంట్ లో తీసుకున్నట్టయితే పారిశుద్ధ కార్యక్రమం జిహెచ్ఎంసీ వాళ్ళకి 15,000 వేతన అనేది ఉండేది. అయితే తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత 9,000కు మాత్రం తగ్గించడం జరిగింది. సో ఆ విషయం గురించి కూడా రైతులు జిహెచ్ఎంసీ పారిశుద్ధ కార్మికులు అక్కడికి వచ్చి ధర్నాలు కానీ ఏది కానీ చేస్తున్నారు శ్రావణి. ఓకే, రైట్ రైట్. అండ్ వన్ మోర్ థింగ్, ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయిపై కేసు నమోదైంది కదా, అసలు ఏం జరిగింది? ఆ అమ్మాయి రేప్ అటెంప్ట్ చేశారు అని చెప్పేసి నన్ను మోసం చేశారు, తనే కాదు వాళ్ళ ఫాదర్ కూడా అని చెప్పి కేసు పెట్టారు కదా, ఇప్పుడు పరారీలో ఉన్నారు అని తెలుస్తుంది, అసలు ఏం జరిగింది రిషి? అయితే ఇక ప్రముఖ యూట్యూబర్, పైగా తన వాయిస్ తో ఎంతో మందిని ఆకట్టుకునే హర్ష సాయి మీద కేసు అవ్వడం అనేది చాలా విచిత్రంగా ఉంది. అయితే అక్కడ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కూడా కేసు ఫిర్యాదు చేయడం జరిగింది బాధితురాలు. అయితే ఈ విషయం గురించి కూడా హర్ష సాయిని అడిగినట్లయితే, నాకు ఎటువంటిది ఏం లేదు, కేవలం కొందరు మాత్రమే దీన్ని ఆరోపిస్తున్నారు, నా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ఇక తీసుకున్నట్టయితే బాధితురాలు కూడా నన్ను ఖచ్చితంగా హరాస్మెంట్ చేశారు, నన్ను లైంగికంగా వేధించాడు, నన్ను రేపు చేశారు అని చెప్పేసి కూడా హర్ష సాయి మీద ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక ఇదే అంశం గురించి కూడా మరొకసారి హర్ష సాయి తనతో మాట్లాడిన ఆడియో కాల్ని కూడా బయట పెట్టడం జరిగింది. అయితే వీడియో రూపకంలో కూడా బయట పెట్టడం జరిగింది. మరి ఈ విషయం గురించి కూడా పోలీసులు ఇప్పటికే కేసు దర్యాప్తు చేశారు. అయితే పరారీలో ఉన్న హర్ష సాయిని కూడా పట్టుకోవడానికి అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఇక ఇంకో విషయం తీసుకున్నట్టయితే, హర్ష సాయి ఫోన్ కానీ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి ఒక్కరి ఫోన్ కానీ స్విచ్ ఆఫ్ చేయడం జరిగింది. అయితే ఈ ఫోన్ కానీ ఏది కానీ కనెక్టింగ్ గా లేదు. ఇంకా హర్ష సాయి పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది శ్రావణి. అండ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే, గ్రేటర్ హైదరాబాద్ వర్షపుతో అంటే అతలాకుతలం అయిపోతుంది. చిన్నపాటి వర్షం పడినా సరే ప్రజలు మాత్రం చాలా భయాందోళనకు గురవుతున్నారు. ట్రాఫిక్ తో ఇటు పక్క ఒక పక్క కష్టపడుతూ ఉంటే, మరో పక్క ఈ వాటర్ తో ఎక్కడ నాళాలు ఉంటాయి, ఎక్కడ పడిపోతాము, అసలు వెహికల్స్ ఎక్కడ ఉండాలి, ఎక్కడ పెట్టాలి అనే సంక్షోభంలో అయితే ఇప్పుడు ప్రజెంట్ అన్నారు రిషి. అసలు ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ లో చిన్నపాటి వర్షం పడుతుంటే కూడా చాలా కన్ఫ్యూజన్ తో ప్రజలు వెళ్తున్నారు, అంటే ఈ టైంకి వర్షం పడుతుంది అని చెప్పేసి చాలా ఇబ్బందులు కూడా పడుతున్న పరిస్థితి. ప్రస్తుతం పంజాబ్ లో పరిస్థితి ఎలా ఉంది, అసలు ఏం జరిగింది? అయితే చూసుకున్నట్టయితే శ్రావణి, ఇక హైదరాబాద్ మొత్తం కూడా వాటర్ తో గానీ అదితో గానీ నిండిపోయింది. అటు పొద్దు నుంచి తీసుకున్నట్టయితే కూడా వర్ష కారణంగా కాలువలు గానీ ఏది కానీ నిండిపోతున్నాయి. ఇక వాహనాలు కూడా కొట్టుకోపోవడం జరిగింది. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అలాగే కొనసాగుతుంది. ఇక తీసుకున్నట్టయితే ఇది 3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పేసి వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే అన్ని విధాలుగా అలర్ట్ ఉందామని చెప్పేసి జారీ చేసింది ఇప్పటికే ప్రభుత్వము. అటు ఆంధ్ర తీసుకున్నా కూడా, ఇటు తెలంగాణ తీసుకున్నా కూడా తెలంగాణలో భారీ వర్షాలు, అన్ని జిల్లాలలో కూడా భారీ వర్షాలు పడే సూచన ఉందని చెప్పేసి తెలంగాణ వాతావరణ కేంద్రం తెలియజేసింది శ్రావణి.
ఇంకా ఎప్పటికీ అంటే లడ్డు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. శ్రీవారి లడ్డు గురించి నిజంగా శ్రీవారి లడ్డూలో ఏదో కలిసింది అని చెప్పేసి కొన్ని రావడము అది నిజమని నిజం కాదు అని చెప్పేసి ఎన్నో అపోహలు అయితే వస్తూనే ఉన్నాయి. బట్ ఇక్కడ వచ్చేసి రీసెంట్గా ఈ మధ్య కాలంలో అయితే కొంతమంది ప్రమాణాలు చేశారు, మేము చేయలేదు తప్పు చేయలేదు అని చెప్పేసి ఈ విషయం మీద అంబటి కూడా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు. దేని విధంగా అంటే మేము ఏ తప్పు చేయలేదు, ఒకవేళ మేము తప్పు చేస్తుంటే ఖచ్చితంగా దేవుడు మమ్మల్ని శిక్షిస్తాడు, అసలు ఏ తప్పు చేయని వాళ్ళు పవన్ ఎందుకు దీక్ష పాటిస్తున్నాడు, అంటే తన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఈ దీక్ష పాటిస్తున్నాడా, ఒకవేళ తప్పు మేమే చేసినట్లయితే ఖచ్చితంగా పవన్ బూట్లని నేను తుడుస్తాను అని చెప్పేసి అంబటి చెప్పడం అనేది నిజంగా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్. అలాగే ఇంకొక విధంగా చూసుకున్నట్టయితే ఈ మధ్య అంటే గత రెండు మూడు రోజులుగా సినీ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో, ఇటు కార్తీక్ కానీ సూర్య కానీ ప్రకాష్ రాజ్ కానీ ఈ లడ్డు వివాదంలో అనుకోకుండానే ఈ లడ్డు వివాదంలో జరుగుతూ ఉంది. అంటే రీసెంట్గా జరిగిన విషయంలో అయితే పవన్ కళ్యాణ్ ఒక ట్వీట్ చేసినప్పుడు దానికి ప్రకాష్ రాజ్ స్పందించడము, ఇది అంతర్గతంగా మత కలహాలు రేపుతుందని చెప్పేసి ప్రకాష్ రాజ్ చెప్పడము, ఇది కాకుండానే దీని గురించి అని చెప్పేసి అనుకోకుండా కార్తీ ఇన్వాల్వ్ అవడము, ఒక మూవీ ప్రమోషన్లో భాగంగా ఒక లడ్డు కావాలా నాయన అంటూ ఒక మూవీ ప్రమోషన్లో కార్తీ ఇన్వాల్వ్ అవ్వడము, ఆ ఇన్వాల్వ్మెంట్లో లడ్డు గురించి ప్రస్తావన రావడము, దీని గురించి పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించడము, అంటే లడ్డు అనేది ఏదో తమాషాగా జోక్ చేసుకునే మాట కాదు అని చెప్పేసి ఆయన చాలా సీరియస్ అయ్యారు ఈ విషయం మీద. వెంటనే కార్తీ స్పందించి క్షమాపణ కూడా జరగడం, క్షమాపణ అడగటం కూడా జరిగింది, అది కూడా మనం చూస్తూ ఉన్నాము. అయితే రీసెంట్గా రిషి అసలు ఏం జరుగుతుంది లడ్డు విషయంలో, ఎందుకు ఇన్ని అంటే డే బై డే చాలా చాలా కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి, నిజంగా అసలు కలిసిందా కలవలేదా అనే మరొక ప్రశ్న అయితే మొదలవుతుంది, అసలు ఏం జరుగుతుంది? కలియుగ దైవం మన తెలుగు వారికి గానీ ఎవరికైనా సరే గానీ తీసుకున్నట్టయితే కలియుగ దైవం కొలుచుకునే కొంగు బంగారం శ్రీ వెంకటేశ్వర స్వామి అని తిరుపతిలో ప్రత్యేకంగా చెప్పొచ్చు. అయితే దానికి తర్వాత కూడా అంత పవిత్రంగా భావించే లడ్డులో కూడా కల్తీ జరిగిందని చెప్పేసి గత వారం రోజుల నుంచి కూడా ఫస్ట్ రమణా దీక్షిత్ గారు పేర్కొన్నారు. అదే అంశం గురించి కూడా చాలా మందితో డిస్కస్ చేశారు. ఇక ల్యాబొరేటరీకి సంబంధించింది కానీ అది కానీ నేను రిపోర్ట్స్ చూశాను, నేను చేశాను అని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది మొదటగా. అయితే దాని తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా రంగంలోకి దిగడం జరిగింది. ఆ రంగంలోకి దిగిన తర్వాత కూడా అన్ని ఎంక్వైరీలు చేసిన తర్వాత ఖచ్చితంగా కల్తీ జరిగిందని చెప్పేసి గత నిన్న గానీ మొన్న గానీ వ్యాఖ్యానం చేయడం జరిగింది. అయితే ఇంకా ఇదే అంశం గురించి కూడా ఇప్పుడు ఈ రోజు తీసుకున్నట్టయితే తిరుమల శ్రీవారి లడ్డు విషయంలో కూడా కొత్త మలుపులు తిరిగి చూస్తున్నాము. అయితే అటు తీసుకున్నట్టయితే నేను ఏది కల్తీ చేయలేదు ఏది చేయలేదు అని చెప్పేసి అటు వైసీపీ నాయకులు కానీ వాళ్ళు కానీ ప్రత్యేకంగా చూపించడం జరుగుతుంది కొన్ని నోటీసులు, అలాగే ఇటు చేశారని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. మరి ఏ విషయం గురించి కూడా తెలుసుకోలేకపోతున్నారు లడ్డు వివాదము. మరి దీని గురించి ఇంకా ఏది అప్డేట్ వస్తుంది ఏంది అనేది ఎప్పటికప్పుడు వేచి ఉండక తప్పదు శ్రావణి. ఇప్పుడు మనం చూసుకున్నట్లుగా అయితే లడ్డు వివాదం అనేది మనం చూస్తూనే ఉన్నాం, రోజుకొకటి ఒక అప్డేట్ అయితే వస్తూ ఉంది. బట్ రీసెంట్గా ఇప్పుడే వస్తున్న బ్రేకింగ్ న్యూస్ ఏంటి అనంటే జగన్ 28న ఆలయాలన్నింటిలోనూ పూజలు చేయాలి, అంటే ఇటు టీడీడీ కానీ ఆలయ అంటే వెంకటేశ్వర స్వామి లడ్డు వివాదంలో కానీ ఏదైనా సరే ప్రతి ఒక్కటి కూడా ప్రక్షాళన చేయాలి అని చెప్పేసి 28న ఖచ్చితంగా ఆలయంలో పూజలు చేయాలని చెప్పేసి వైసీపీఆర్ నేతలందరికీ కూడా చెప్తున్నారు, ఆయన ట్వీట్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది.